మోడీ మొదటి టర్ము పాలనలో అనుసరించినటువంటి కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ మందగంలోకి జారుకుంటుంది. ఈ అంశాన్ని సంవత్సర క్రితం నుంచి అనేక మంది ఆర్థికవేత్తలు వ్యక్తీకరిస్తున్నా, ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నది, అభివృద్ధి బ్రహ్మాండంగా ఉన్నది, ఉపాధి బ్రహ్మాండంగా ఉన్నదని దబాయిస్తూ వచ్చి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా వాళ్ళు పాకిస్తాన్కు ఇండియాకు మధ్య వైరాన్ని, ముస్లింలకు హిందువులకు మధ్య వైరాన్ని పెద్దగా చేసి ఈ ఘర్షణను నివారించగలిగే శక్తి సామర్థ్యాలు మోడీకే ఉన్నాయని, పుల్వామా సంఘటన నుంచి వెళ్ళి ప్రచారంలోకి తెచ్చుకొని హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేసుకొని రెండవసారి గెలవడం కూడా జరిగింది. రెండవసారి గెలిచిన తర్వాత ఆయన కార్పొరేట్ రుణం ఎట్లా తీసుకోవాలి, వాళ్ళ లాభాలను ఎట్లా సంపాదించి పెట్టాలి అనేటువంటి దిశలో పయనిస్తుంది తప్ప, నేను ఉపాధి కల్పనలో కానీ, పారిశ్రామిక అభివృద్ధిలో కానీ, వ్యవసాయ రంగ అభివృద్ధిలో కానీ, ఇతరత్ర సేవా రంగంలో అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. జూలై 5 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అంకెలను మనం చూసినట్టయితే కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చేలాగానే ఉంది తప్ప సంక్షేమ పథకాలను కొనసాగించే విధంగా లేదు. అందులో ఆరోగ్య రంగానికి పెంపుదల లేదు, విద్యారంగానికి పెంపుదల లేదు, గ్రామీణ అభివృద్ధికి పెంపుదల లేదు, వ్యవసాయ రంగానికి పెంపుదల లేదు, అలాగే కార్మిక వర్గాల యొక్క వేతనాలు పెంచడానికి లేదు. ఈ విధంగా ప్రజావేత్తక విధానాల బడ్జెట్ అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ బడ్జెట్ సమావేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 36 బిల్స్ 15 రోజులలో పాస్ అయిపోయాయి. పార్లమెంటు చరిత్రలో ఇన్ని బిల్స్ 15 రోజుల్లో చర్చ లేకుండా పాస్ అయిన సందర్భం లేదు. ఇందులో అన్నీ కూడా గతంలో ఉన్న వాటికంటే కఠినతరం చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ప్రజా వ్యతిరేకంగా రూపొందించినటువంటి సవరణ చట్టాలే కానీ ప్రజా సంక్షేమం కొరకు రూపొందించినటువంటి చట్టాలు కాదు. ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడం, సంఘర్షించే వాళ్ళ గొంతు నొక్కడం, హిందూవేతరుల గొంతు నొక్కడం, మైనింగ్ నిర్వాసిత వ్యతిరేకంగా చేస్తున్న ఆదివాసీల గొంతు నొక్కేటువంటి క్రమం, ప్రత్యేకించి మహిళల పట్ల చిన్నచూపు చూసేటువంటి క్రమం ఎందుకు కనిపిస్తుంది. దీనికి తోడు అస్సాం విదేశీల సమస్యకు సంబంధించి ఎన్ఆర్సీ తెచ్చాడు. ఆ ఎన్ఆర్సీకి సవరణ చేసే చట్టం పెట్టి సిక్కులను హిందువులుగా గుర్తించవచ్చు, బయట నుంచి వచ్చిన పార్సీలు బయట నుంచి వచ్చిన గుర్తించవచ్చు, కానీ ముస్లింలు బయట నుంచి వస్తే మాత్రం గుర్తించడానికి వీల్లేదని పెట్టాడు. ఈ బయట నుంచెలంటే బంగ్లాదేశ్ నుంచెలో, పాకిస్తాన్ నుంచెలో, ఆఫ్ఘాన్ నుంచెలో వచ్చినటువంటి ముస్లింలను అన్నా అంతా ఉండు, కానీ బెంగాల్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు కూడా అస్సాంలో వాళ్ళు స్థానికేతరులు అవుతారు, హిందూవేతరులు అవుతారు, వాళ్ళు ఎన్ఆర్సీలోకి గుర్తించబడినటువంటి ఒక హిందుత్వ ఫ్యాసిస్టు విధానం ఆయన స్పష్టంగా ఆ చట్టంలో పొందుపరిచాడు. పాఠకులకు విజ్ఞప్తి, నా సంభాషణ వినడానికి మీరంతా మ్యాప్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను, అవుతారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.